टू जय गायत्री किचन वंकाय मुनक्काय टमाटा कर्री एला चेयालो चूद्दामंडी। मुनक्काय वंकाय कर्री चाला टेस्टीगा उंटुंदंडी। एला चेसुकोवालो चूद्दामु। मुंदुगा मुनक्कायल्नि तीसुकोवालंडी। मुनक्कायल्नि इला कट चेसुकोनि पेट्टुकोवाली। अलागे ई वंकायल्नि ओक 4-5 वंकायल्नि साल्ट वाटर लो इला कट चेसुकोनि पेट्टुकोवाली। ఒక పెద్ద ఆనియన్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఒక 3 పచ్చి మిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు ఒక 3 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఇప్పుడు వంకాయ మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము। బాండి వేడి చేసుకోవాలండి। బాండిలో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైందండి। ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాము। ఇందులోనే ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందాం। ఆనియన్ వేసాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి। ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము। కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి। ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి। ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి। చూడండి ఆనియన్స్ దూరంగా వేగినే కదండి। ఇందులోనే రుచికి సరిపడా salt వేసుకుందాము। కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి। కొద్దిగా కారం కూడా వేసుకుందామండి। కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఈ మసాలాలన్నీ ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూడండి మసాలాలు ఫ్రై అయ్యాయి కదా। ఇప్పుడు ఇందులోకి మనము మునక్కాయ ముక్కలు వేసుకుందాము। కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము। మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము। మునక్కాయలు కొద్దిగా వేగినాయి కదండి। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాం కదండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము। టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 10 నిమిషస్ ఉడికించుకుందాము। చూడండి కర్రీ అంతా బాగా ఉడికింది। ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి। కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము। మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి। మొత్తం ఇలా కలిపేసుకొని మంట లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి। మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాము। ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతోందండి। చూడండి డ్రమ్ స్టిక్స్ కూడా మునక్కాయలు కూడా ఉడికినాయండి। కర్రీ కూడా మొత్తం బాగా ఉడికింది। స్టవ్ ఆఫ్ చేసుకుందాము। మునక్కాయ వంకాయ కర్రీ రెడీ అయ్యిందండి। ఇది రైస్ లోకి చాలా చాలా బాగుంటుందండి। తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।